వెల్కమ్ బ్యాక్ టు మెజార్టీ రాజ్యాధి గారు. అహ్మద్ గారు ఇంకో విషయం చెప్పండి. ఇందాక మీరు అంటే పార్టీలతో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అని చెప్పి ఒక సంఘటితంగా ఐక్యంగా పోరాటం చేయట్లేదు, ముస్లింస్లో అవగాహన కానీ చైతన్యం కానీ కొరవడిందని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా మనం చూడవచ్చు సమాజంలో ఎన్నో మన రాష్ట్రంలో కనుక చూసుకుంటే మైనార్టీ సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పి ఎన్నో వాలంటరీ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చాయి. ఇవేళ పనితీరు ఎట్లా ఉంది? మీరు కూడా ఒక ఏపీ ముస్లిం మైనార్టీ రిజర్వేషనల్ ఫ్రంట్ అధ్యక్షులుగా చెప్పండి. అంటే ఏ విధమైన చైతన్య కార్యక్రమాలు రూపొందిస్తున్నారు, ప్రజల్లోకి మమేకం కావడానికి, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఎటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు? దీంట్లో రెండు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి సంక్షేమ పథకాలు, మైనారిటీలకు సంక్షేమ పదాలను అందించడంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ యొక్క ఇష్యూ ఏమంటే రాజ్యాధికారంలో ముస్లింలకు భాగస్వామ్యం కల్పించాలి. కల్పించడానికి మనం ప్రెషర్ బిల్డప్ చేయాలి. ఇప్పుడు రాజకీయ పార్టీల పైన మనం ప్రెషర్ బిల్డప్ చేయకుంటే వాళ్ళు మా మాట వినరు. అందుకే ముస్లింల ముందు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అందరూ ఒకే స్టేజ్ పైన రావాలి. అందుకే మేము ఒక ప్రయోగం మేము మహబూబ్ నగర్లో చేశాం. ముస్లిం గడజన అని ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. అన్ని పార్టీలకు చెందిన ముస్లిం నాయకులను, వివిధ ప్రజా సంఘాల్లో ఉన్న నాయకులు అందరూ పిలిచాము, పబ్లిక్ని కూడా పిలిచాము. వితౌట్ స్పెండింగ్ అమౌంట్ అనే ఖర్చులు లేకుండా మనం సభ జరిపితే 25,000 మంది ఆ ప్రజానీకం అక్కడ గుమిగూడి మాకు ఏ పార్టీ అయితే రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇస్తుందో ఆ పార్టీలకే మేము ఓటేస్తాం, ఇవ్వని పక్షంలో మేము ఓడిస్తామని చెప్పారు. రిజల్ట్ కూడా గత ఎన్నికల్లో మనం చూసాం. అక్కడ కాంగ్రెస్ తరఫున చాలామంది మహబూబ్ నగర్ అసెంబ్లీ సీట్కి ఆశపడ్డారు ముస్లింలు, పార్టీ ఇవ్వలేదు. ఘోరంగా ఈరోజు కాంగ్రెస్ అక్కడ ఓడిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం 4 ఎమ్మెల్యేలు గెలిచారు, 8 తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు. కేసీఆర్ కూడా ఎంపీ అయింది మహబూబ్ నగర్ నుంచి. ముస్లింల ఓటు వల్లనే అక్కడ మేము ఒక చేంజ్ తీసుకురావడం జరిగింది. మేము చెప్పేది అదే, ప్రజలు ఎప్పటి వరకు అయితే అవేర్నెస్ రాదో, మీరు ప్రెషర్ బిల్డప్ చేయలేదో, పార్టీలు మీ మాట వినరు, మీరు కేవలం సొంత ప్రయోజనాల కొరకు, పార్టీలో ఉన్న లీడర్లు కూడా తమ సొంత ప్రయోజనాలను పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి ముస్లింలను ఎలాగ మనం ముందుకు తీసుకుపోవాలి. మనం కేవలం వర్కర్లుగా అన్ని సంవత్సరాలు మేము పార్టీలో పనిచేసినా వర్కర్లుగానే ఉంటున్నారు, కానీ వాళ్ళను లీడర్లుగా ఎవరు చేయడం లేదు. అదే మా బాధ. ఆ ప్రయత్నమే లో భాగంగానే ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ ఈరోజు రాజ్యాధికారంలో ముస్లింల యొక్క ముస్లింలను తమ వాటా ఇప్పించడానికి కృషి చేస్తుంది. దానికి మేము అన్ని జిల్లాలకు తిరిగి అక్కడ ఉన్న వివిధ పార్టీలకు చెందిన హైదరాబాద్ నుంచి యూసఫ్ గారు లైన్ ఉన్నారు. యూసఫ్ గారు కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అంటే ముఖ్యంగా మీరు చూస్తున్నారు ఈ క్రమంలో కనుక చూసుకుంటే ప్రజల్లోకి చైతన్య కార్యక్రమాలు రూపొందించాలి, ప్రజల్లోకి మేము ప్రజా గర్జన లేకపోతే మైనార్టీ గర్జన అని కార్యక్రమాలు, ముస్లిం గర్జన అని కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్తున్నారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా ప్రజల్లో చైతన్యం అనేది వస్తుందా? దీనికి సమాధానం చెప్పే ముందు మరో కాల్ తీసుకుందాం అండి. యూసఫ్ గారు నమస్తే సార్. నమస్తే, అహ్మద్ గారు ఉన్నారు మాట్లాడండి. ధన్యవాదాలు సార్. హలో చెప్పండి. హలో బోలియో సార్. అహ్మద్ గారు ఆదాబ్ సార్. బోలియో బోయ్ సార్. తెలుగులో చెప్పాలా సార్? బోలియో తెలుగులో బోలియా, తెలుగు అగరాతి యాప్. సార్ ఇది మీరు ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ అన్నారు కదా, జడ్జి భాషా జడ్జి రైట్ సార్, మీ ఆర్గనైజేషన్ నుంచి ఓల్సిటీలో ఇంతవరకు ఇంకా చాలా మందికి తెలియనే తెలియదు చెప్పండి. కాబట్టి మీరు ఓల్ సిటీలో కొంచెం దాన్ని చాలా ఎక్కువ ప్రచారం చేయండి. ఓల్ సిటీకి మీరు అంతా చిన్న చూపు చూస్తున్నారు, మీ మైనారిటీ లీడర్స్ కూడా. ఇది ఏదో ముస్లింలు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ చూసుకుంటాడు, ఇదంతా ఇక్కడ ఓల్ సిటీని వీళ్ళకు రాజీ చేసినట్టుగా మీరు భావిస్తారు సార్. మీరు, మీ ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి మీరు పబ్లిక్ లో, హోల్ సిటీ పబ్లిక్ లో చాలా అవేర్నెస్ ఇవ్వండి సార్ ఈ ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ గురించి. అండ్ ఒకటి, మందకృష్ణ మాదిగ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు మీరు ఇప్పుడు. కాబట్టి మందకృష్ణ మాదిగ ఆదర్శంగా తీసుకునే వాళ్ళు అయితే ఆ విధంగా మీరు పోరాడండి సార్. పోరాడి పబ్లిక్ ను ఎంబడి తీసుకొని పోరాడి సాధించండి సార్. పోరాడి సాధిస్తే అన్ని మనకు లభిస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ యూసఫ్ గారు, మిమ్మల్ని బాగా ఆలోచింపజేసే ప్రశ్న యూసఫ్ గారు అడిగారు. అంటే ముఖ్యంగా
పాదబస్తీ మన నగరంలో గనుక దేశంలో గనుక చూసుకుంటే ఎక్కువ ముస్లిం సోదరులు నివసించే ప్రాంతం గాని జీవించే ప్రాంతం గాని పాదబస్తీ ఆ పాదబస్తీలోనే ముస్లిం మీరు ఏర్పాటు చేసిన ఆ ఫ్రంట్ గురించి తెలియదనేది ఆయన అభిప్రాయం అంటే ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే ఈ కేవలం ఇటువంటి మీరు ఏర్పాటు చేసినది గాని లేకపోతే ఎవరైతే తమ సామాజిక వర్గం కోసం బాధ్యతగా పనిచేస్తామని చెప్పుకునేవారు వారి యొక్క అదే మీరు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అని చెప్తారు అంటే ఇది కేవలం అలంకారప్రాయంగానే ఉంటుందా లేకపోతే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు ఏం చేస్తుందా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాము ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల యొక్క వివిధ జిల్లాల్లో కూడా మేము పర్యటిస్తున్నాం మా ఉద్దేశం ఒకటే ఓల్ సిటీ అనే కాదు మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన ఒక చైన్ ఏర్పడాలి ముందు చైన్ ఏర్పడి దీన్ని ఒక ఉద్యమంగా మనం తీసుకెళ్ళాలి రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే ముస్లింలకు వారి యొక్క జనాభా ప్రాతిపదికన అసెంబ్లీలో కానివ్వండి పార్లమెంట్లో కానివ్వండి సీట్లు ఇవ్వకపోతే ఆ పార్టీని ఓడించడానికి మనం అందరం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది దానికోసం ప్రయత్నం చేస్తున్నాం డెఫినెట్లీగా ఓల్ సిటీలో కూడా మా వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ కూడా అవేర్నెస్ క్యాంప్స్ మేము పెడుతున్నాం ఓకే మరి కాలర్ లైన్లో ఉన్నారండి నందకిషోర్ హైదరాబాద్ నుంచి కిషోర్ గారు హలో అహ్మద్ గారు ఉన్నారు మాట్లాడండి హలో నమస్తే సార్ నమస్తే భయ్యా నందకిషోర్ మాట్లాడుతున్నాను చెప్పండి నందు భయ్యా సార్ ఇప్పుడు ముస్లిం మైనార్టీస్ గురించి అనేసి పోరాటం చేస్తున్నారు ఇది ఉంది తెలంగాణ ప్రాంతం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా మొత్తం ఏపీ లెవెల్లో చేస్తున్నారా ఇది మొత్తం స్టేట్ లెవెల్లో చేస్తున్నాం బ్రదర్ అదే చెప్పండి చెప్పండి ఇంతకుముందు సోదరుడు అడిగారు అంటే మనకి ఓల్ సిటీలని ఎక్కువ ప్రచారం లేదు మనకు ఓన్లీ మహబూబ్ గారు ఇక్కడ అక్కడ కొంచెం అంటే మీరు అక్కడ ఉంటారు కాబట్టి అది ఎక్కువ ప్రచారంగా ఉంది ఈ ఓల్ సిటీలో ఇంకెక్కువ తీసుకుంటే మీకు కూడా మా లాంటి వాళ్ళు కూడా మీకు ఎక్కువ సహకరిస్తారు థ్యాంక్ యూ కిషోర్ గారు మీ యొక్క సపోర్ట్ని ఇచ్చినందుకు అంటే ముఖ్యంగా నందకిషోర్ గారు అనేది ఏంటంటే మిగిలిన ప్రాంతాల్లో కాకుండా మన రాష్ట్రంలో హైదరాబాద్ పాదబస్తీలు కనుక కార్యక్రమాలు చేపడితే మా లాంటి యువకులు కూడా మీకు సపోర్ట్గా ఉంటాం అనేది చెప్తున్నారు అంటే ఆయన చెప్పేదానికి మీరు ఏం చెప్తారు అంటే కార్యక్రమాలను త్వరలో చేపట్టే ఆలోచనలు ఉన్నారా లేదంటే ప్రజల్లో మమేకమై వారి యొక్క అవగాహన కార్యక్రమాలు కానీ లేకపోతే ఒక ఐక్యంగా చెప్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అని చెప్పి ఆ క్రమంలో ఏమైనా ప్రజల్ని ఐక్యత తీసుకొచ్చే కార్యక్రమం ఏమైనా చేపడతారు డెఫినెట్లీ ఇప్పుడు నందకిషోర్ గారు చెప్పినట్లు కూడా హైదరాబాద్లో కూడా మేము ప్రోగ్రామ్ తలపెట్టినాం త్వరలోనే ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా ప్రోగ్రామ్ చేయబోతున్నాం దీంతోపాటు స్టేట్ వైడ్గా మనం ఒక యూనిట్గా తీసుకొని వివిధ డిస్ట్రిక్ట్స్లో కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాం అదేవిధంగా మేము మా ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది రాబోయే ఒక 2-3 మంత్స్లో హైదరాబాద్లో కూడా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నాం సచ్చారి కమిటీలో ఒక విషయాన్ని ప్రస్తావించింది అంటే రంగనాథ్ మిశ్రా కమిషన్కి సిఫారసు చేసిన అంశంలో ప్రధానంగా ముఖ్యంగా మన దేశంలో మైనార్టీ బాలికల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి కానీ సరైన రీతిలో సద్వినియోగపరచుకోవట్లేదు అందుకే మైనార్టీ బాలికల సంక్షేమం కుంటుపడింది అనేది ఒక సచ్చారి కమిటీలో రూపొందించారు అది ఎంతవరకు వస్తూ ఉంటారు 100% రైట్ ఎందుకంటే ప్రభుత్వ స్కీముల గురించి ఇక్కడ ఉన్న ముస్లింలకు అవగాహన లేదు ఫస్ట్ అవగాహన ఉన్న వాళ్ళు కూడా దాన్ని పరిమితం చేసుకుంటున్నారు మేము కోరేది ఒకటే మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని మీరు మీరు ఏదైతే సమాజంలో ఉంటున్నారో వారికి చేరవేయాలి వారికి అవగాహన కల్పించాలి అందుకే మా ప్రయత్నం అదే ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ చేస్తున్నది అదే గవర్నమెంట్ స్కీమ్స్ని ముస్లింల వరకు తీసుకుపోవాలి ఎక్కడి నుంచి అయితే మనకు లబ్ధి చేకూరుతుందో ఎక్కడైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో దాంతోపాటు మరియు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా ముస్లింలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు దక్కాలని ఆ వైపు కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రెషర్ కూడా బిల్డప్ చేస్తున్నాం ముఖ్యంగా స్కీమ్స్ ఉన్నాయి చాలామందికి తెలిసిన వాళ్ళు పోయి దాన్ని లబ్ధి పొందుతున్నారు కానీ చాలామందికి స్కీమ్స్ గురించి కూడా తెలియదు అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం చేపడుతున్నాం మీతో మాట్లాడడానికి చిలకల్లు నుంచి కాదర్ భాష గారు లైన్లో ఉన్నారు భాష గారు హలో అహ్మద్ మాట్లాడండి చెప్పండి హలో సలాం చెప్పండి భాష భాయ్ హలో రిజర్వేషన్ కోసమే ముస్లింస్కి ఎందుకు రావట్లేదు వేరే వాళ్ళకి ఇంకా పెంచుతున్నారు కదా ముస్లింస్కి రావట్లేదు మరి మీ ఆర్గనైజేషన్ అనేది ఏంటి మసీదులో ఒకటి తెలుసు అంటే వీరు మండలాల్లో
ముస్లిం నాయకుల ద్వారా మీ అర్థవేషన్ పెద్ద ఎత్తున చేయటం కదా. ఓకే థ్యాంక్ యూ. చెప్పండి. మీరు ఉద్యమాల ద్వారానే చేస్తున్నారు, లేకపోతే మామూలు సూత్రాల ద్వారా ఏం సాధ్యం కాదని అనిపిస్తుంది. అంటే ఉద్యమాల ద్వారానే సాధ్యం అవుతుందా అనిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ అండి. అని చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఒక ఉద్యమం ద్వారానే రిజర్వేషన్ అనేది సాధ్యమవుతుందా అనేది ఆయన క్వశ్చన్. దానికి మీ సమాధానం? ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుంది, ఉద్యమం లేకుండా ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడే మీరు ప్రస్తావించినట్లు సచ్చార్ కమిటీ తమ నివేదికను 2005లో సబ్మిట్ చేసింది. దాంట్లో ముస్లింల యొక్క పరిస్థితి దేశంలో ఎట్లా ఉంది అనేది క్లియర్ కట్గా ప్రభుత్వం ముందు పెట్టింది. దాంతోపాటు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నియమించినటువంటి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రికమెండేషన్స్ చేసింది. అది ఒక కమిషన్, కమిటీ కాదు, కమిషన్ రికమెండ్ చేసింది వీరి యొక్క ఈ ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల నుంచి వీళ్లకు ముందుకు తీసుకుపోవాలంటే వీరికి తప్పనిసరిగా నేషనల్ వైడ్గా ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలి, క్రైస్తవులకు కూడా 5% రిజర్వేషన్లు ఇవ్వాలని క్లియర్లీగా రంగనాథ్ మిశ్రా కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది. కానీ దానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి 2 సంవత్సరాలు పట్టినాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజా సంఘాలు ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్ కొరకు పోరాడుతున్న సంఘాలు ప్రెషర్ బిల్డప్ చేశాయి. సల్మాన్ ఖుర్షీద్ గారు ఇక్కడ వచ్చినప్పుడు గాంధీభవన్లో మేము వారిని అడ్డుకున్నాం. ఇలాంటి చాలా సంఘటనలు రాష్ట్రంలో కూడా మనం చేశాం. దీనివల్ల ఏమైందంటే ప్రెషర్ బిల్డప్ అయి అది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది 2009 డిసెంబర్లో. కానీ ఇంతవరకు కూడా దానిపై ఎలాంటి చర్య కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కూడా దీనిపై మనం ఎడ్యుకేషన్ చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో కూడా రంగనాథ్ మిశ్రా సిఫార్సులు అమలు కొరగై మేము ప్రెషర్ బిల్డప్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో 42 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, వాళ్ళ ఇంట్లను కూడా ముట్టడి చేస్తాం. ఒకవేళ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే రంగనాథ్ మిశ్రా కమిషన్ రికమెండేషన్స్ని అమలు చేయడానికి పార్లమెంట్లో మాట్లాడాడో అలాంటి పార్లమెంట్ సభ్యుని వచ్చే ఎన్నికల్లో మేము ఓడిస్తాం కూడా. ఓకే, మీతో మాట్లాడడానికి ఖమ్మం నుంచి షయ్యం గారు లైన్లో ఉన్నారు. షయ్యం గారు హలో. డిస్కనెక్ట్ అయినట్టుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నారు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతవరకైనా ఉందని చెప్పి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలతో కలిసి పనిచేసే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకు కలవలేకపోయారు ఇప్పటి వరకు? ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలతో మేము కలిసి పనిచేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాల్లో వారితో పాటు మేము కూడా వారి కార్యక్రమాలు కూడా మేము పాల్పంచుకుంటాం. మా కార్యక్రమంలో కూడా వాళ్ళకి మేము ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ముస్లిమ్స్ వీరి యొక్క ఒక కామన్ ప్లాట్ఫామ్ యొక్క ఆవశ్యకత కూడా ఉంది. నేను బీసీ సంక్షేమానికి కొరకు మరియు దళిత సంక్షేమానికి కొరకు పాటుపడుతున్న ఎవరైతే ప్రజా సంఘాల నాయకులు ఉన్నారో వారికి కూడా నేను సమయంగా మనవి చేస్తున్నాను. ఒక ప్లాట్ఫామ్ను మనం ఏర్పాటు చేసుకుందాం, అందరం కలిసి ఉద్యమిస్తాం. ఈ యొక్క మెజారిటీ రాజ్యాధికారాన్ని మనం తీసుకోవాలంటే అందరం కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత కదా ఉంది. ఎందుకంటే మనలో డిఫరెన్సెస్ క్రియేట్ చేసి ఎవరైతే less than 5% ఎవరైతే ఉన్నారో అగ్ర నాయకులు ఈరోజు రాజ్యం వెళ్తున్నారంటే మనలో డిఫరెన్సెస్సే దీనికి మెయిన్ కారణం. మనం సంఘటితం అయినప్పుడు ఎలాగైతే ఈరోజు మనం యూపీలో చూస్తున్నాం, మాయావతి యొక్క గవర్నమెంట్ ఉంది. మనము మెజారిటీ ప్రజలకు రిజర్వేషన్లు ఇచ్చే రోజు రావాలి, అప్పుడే మనకు నిజమైన రాజ్యాధికారం వస్తుందని నేను అనుకుంటున్నాను. కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, అహ్మద్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. అహ్మద్ గారు ఉన్నారు, మాట్లాడండి. బీసీ సంక్షేమ సంఘానికి జిల్లా కార్యదర్శి నేను. చెప్పండి ఖయ్యం గారు. ఇప్పుడు మీరు మాట్లాడేదంతా విన్నాను నేను. మాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్. ఏఆర్ పుట్టిన దగ్గర నుంచి గతించే వరకు కూడా మేము కూడా ఇస్లాం పద్ధతిలోనే పయనిస్తూ ఉన్నాం. మమ్మల్ని అన్ని హిందువుల మధ్యలో ఉన్నటువంటి దాంట్లో రిజర్వేషన్లో ఉంచి మమ్మల్ని మీ క్యాడర్లో కలుపుకోవడానికి సంశయిస్తున్నారు. దాని మీద మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందామని అడుగుతున్నాను సార్. ఓకే థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సార్ చెప్పినట్లు బీసీ బీలో ఆల్రెడీ 1790 జియో ఏదైతే ఉందో, బీసీల యొక్క జియో రిజర్వేషన్ జియో ఉందో, దాంట్లో బీసీ బి గ్రూప్లో మరియు బీసీ ఏ గ్రూప్లో
బీసీఏ గ్రూప్లో మేతర్ అనే కమ్యూనిటీ ఉంది, అది ముస్లింలకు చెందిన కమ్యూనిటీ ఉంది. దానికి గతంలోనే 1970లోనే రిజర్వేషన్ ఇచ్చారు బీసీఏ గ్రూప్ ఇతర గ్రూప్స్తో పాటు. బి గ్రూప్లో కూడా ఇతర వర్గాలతో పాటు ఈ యొక్క దూదే కుల నూర్బాష్ వీళ్ళని కూడా దాంట్లోనే చేర్పించడం జరిగింది. ఇప్పుడు మా సోదరులు కూడా అదే కమ్యూనిటీకి చెందిన నాయకులు. వాళ్ళు చెప్పేది ఏమంటే బీసీ బి గ్రూప్లో ఆల్రెడీ దే ఆర్ ఇంక్లూడెడ్, 1970లోనే ఇంక్లూడ్ అయ్యారు. అయితే ముస్లింలలో ముస్లిం రిజర్వేషన్ ఏదైతే రీసెంట్లీగా మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టారో దాంట్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని చెప్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఆల్రెడీ బీసీబీ గ్రూప్లో మీకు ఇంక్లూడ్ చేశారు 1970 నుంచి. ఆ రిజర్వేషన్ యొక్క ఫలాలను మీరు అనుభవిస్తున్నారు. మనము కేటగిరీ ఏ కేటగిరీలో ఉన్నవారు అక్కడనే ఉండి ఆ రిజర్వేషన్లు పొందితే బాగుంటుంది. ఇలా ఉన్నప్పటికీ కూడా మనలో ఐక్యత కూడా ఉండాలని కూడా నేను వినవిస్తున్నాను. ఇంకొకటి చెప్పండి అహ్మద్ గారు, ముఖ్యంగా 15-పాయింట్ మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని ద్వారా ముస్లింలకు ఉపయోగపడిందా లేకపోతే అది కేవలం అలంకారప్రాయంగానే ఉందంటారా? ఇది ప్రైమ్ మినిస్టర్ 15-పాయింట్ ప్రోగ్రామ్ గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడు 15-పాయింట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కూడా కొన్ని లిమిటేషన్స్ దానికి ఉన్నాయన్నమాట. అబోవ్ 15% కంటే ఎక్కువ ఎక్కడైతే ముస్లింలు నివసిస్తారో ఏ జిల్లాలో అయితే అలాంటి జిల్లాలను ఎంపిక చేసి ప్రోగ్రామ్ని అమలు చేస్తున్నారు. అయితే దీనివల్ల ఏమంటే గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వివిధ ప్రోగ్రామ్స్లో ముస్లింలకు కూడా హౌసింగ్ స్కీమ్ ఉంది, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఉంది, మరియు బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఇలాంటి వివిధ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి జిల్లాలో అమలయ్యేటప్పుడు అక్కడ ముస్లింల యొక్క అక్కడ ఉన్న జనాభా ప్రాతిపదిన వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ప్రవేశపెట్టారు. కానీ ఇంప్లిమెంటేషన్ వరకు వస్తే చాలా జిల్లాల్లో కూడా అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి చైర్మన్గా ఉంటారు. ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి, చేసుకొని ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వాళ్ళు మీట్ కావాలి, మీట్ అయ్యి రివ్యూ చేయాలన్నమాట. ఏ డిపార్ట్మెంట్లో మనం ముస్లింలకు ఆ పర్సంటేజ్ ఇస్తున్నామా లేదా, హౌసింగ్లో ఇస్తున్నామా లేదా, పెన్షన్లలో ఇస్తున్నామా లేదా. కానీ కలెక్టర్స్ కూడా కొన్ని చోట్ల చేస్తున్నారు బాగానే, కానీ కొన్ని జిల్లాలో చేయడం లేదు. దాని గురించి కూడా మేము రీసెంట్లీ కలిసినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఇంకొకటి చెప్పండి, అంటే ముస్లింస్ మైనార్టీ యొక్క బాగోగులు చూసుకోవాల్సిన స్టేట్ మైనార్టీ కమిషన్ కానీ నేషనల్ మైనార్టీ కమిషన్ కానీ ఈ యొక్క పనితీరు ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రభుత్వం నుంచి మినిస్టర్ అహ్మదల్లో ఉన్నారు, మైనార్టీ మినిస్టర్, అట్లాగనే ఎమ్మెల్యేలు ఎవరైతే ముస్లిం ఓటు బ్యాంకును వినియోగించుకొని ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఎవరైతే పదవుల్లో ఉన్నారో వారు ప్రజల తరపున, మైనార్టీ ప్రజల తరపున ఎటువంటి పోరాటం చేస్తున్నారు? రిజర్వేషన్ల కోసం కానీ ఏదైనా సంక్షేమ పథకాల కోసం కానీ ఎటువంటి కార్యాచరణ రూపొందించారని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా మన దురదృష్టం ఏమంటే, దురదృష్టం అనే చెప్పుకోవాలి, మైనారిటీ కమిషన్ అనేది ఇప్పుడు లేదు మన దగ్గర స్టేట్లో. గత ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది దాని టర్మ్ అయిపోయి కూడా. అలాగే ఇప్పుడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఇప్పుడు బాడీ లేదు. దీన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మైనారిటీలు ఏదైనా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడైనా వివక్షకు గురైతే వాళ్ళు కంప్లైంట్ చేసుకోవాలంటే మైనారిటీ కమిషన్ ఈజ్ ద ప్రాపర్ అది అన్నమాట. కానీ మైనారిటీ కమిషన్ లేకపోవడం వల్ల చాలామంది ఆ కంప్లైంట్స్ చేసుకోలేకపోతున్నారు, వారికి జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పుకోలేకపో పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద వెంటనే స్పందించి ఈ మైనారిటీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లేదు బాడీ, అది వేసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. దానిపై ఇంతకుముందు కూడా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరియు రోషా గారికి కూడా ఎన్నోసార్లు వినవించాం. ఇప్పుడు కనీసం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారైనా త్వరలో ఈ మైనారిటీ కమిషన్ వేస్తారని భావిస్తున్నాం. అహ్మద్ గారు, చివరిగా క్లుప్తంగా చెప్పండి, సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు, ఏకతాటిపై నడిచి మెజార్టీ ప్రజలు రాజ్యాధికారం వైపు దిశగా పయనించాలంటే ఎటువంటి కార్యాచరణ కావాలి, ఎటువంటి ఐకమత్యం కావాలి? ముందుగా ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫస్ట్, ఎందుకంటే జనాభాలో 50% బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. మన దళిత సోదరులు ఉన్నారు, అలాగే ఎస్టీలు ఉన్నారు, అదేవిధంగా ముస్లింస్ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి ఒక శక్తిగా వితౌట్ ఎనీ డిఫరెన్సెస్ ముందుకు పోతారు, ఒక ఉద్యమంని కార్యాచరణని రూపొందిస్తారు, డెఫినెట్లీ మనకు రాజ్యాధికారం వస్తుంది. కానీ
ఎవరైతే ఈరోజు అధికారంలో ఉన్నారో వారు మనలో మనకు డిఫరెన్సెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు దాన్ని కూడా మనం గమనించుకొని ముందుకు పోతే డెఫినెట్లీ సాధించుకుంటాం ఒకసారి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్పిన మాటల్ని నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను ఒక అగ్రకులానికి చెందిన ఎంపీతో మాట్లాడేటప్పుడు ఎంతవరకు మీరే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటారు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలంటే ఆయన ఒకటే మాట చెప్పారు బీసీలలో ఉన్న కులాలు ఎవరైతే ఉన్నా 92 క్యాస్ట్ ఏదైతే ఉన్నారో వారు ఏ రోజైతే అందరూ యూనైట్ అయిపోతారో డెఫినెట్లీగా మా జాల కూడా ఉండాలని చెప్పారు ఆయన ఓకే థ్యాంక్ యూ అండి మీ యొక్క విలువైన సమయాన్ని మాకు స్టూడియోకి వచ్చి అభిప్రాయాలు తెలియజేసినందుకు అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు కుల మతాలకు అతీతంగా లేకపోతే వయసుతో తారతమ్యం భేదం సంబంధం లేకుండా ఏకతాటిపై తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని చేస్తే కనుక ఒక పోరాటం చేస్తే కనుక త్వరలోనే రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు అనేది అహ్మద్ గారి యొక్క అభిప్రాయం ఇది నాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు మరో గెస్ట్తో కలుద్దాం అప్పటివరకు చూస్తూనే ఉండండి టీవీ 1